హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తుని యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. నేను ఏవైతే టాపిక్స్ చెప్తానో ఇవి కంప్లీట్గా ప్రత్యేకంగా ఉంటాయి, చాలామందికి అర్థమయ్యే రీతిలో ఉంటాయి. సో ఎవరైతే వాస్తుకు సంబంధించి నేర్చుకుందామని ఉన్నారో మీరందరూ కూడా మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. వాస్తుకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం మీకు కావాలనుకుంటే మా ఛానల్ ఖచ్చితంగా అన్ని వీడియోలు కూడా చూడండి. సో చాలామంది కామెంట్స్ చేసే ముందు కూడా మా అన్ని వీడియోలు చూస్తే మీకు కావాల్సిన పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. ఒకవేళ మీకు పరిష్కారం దొరకలేదు, మీరు డైరెక్ట్ మాతో మాట్లాడాలంటే ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో తీసుకుంటే మీకు ఒక 5 to 10 మినిట్స్ అట్లా టైం ఇస్తాము, ఆ టైం ప్రకారం మీరు మాట్లాడవచ్చు, ఓకేనా? సో దీనికోసం మీరు వాట్సాప్లో ముందుగా రిక్వెస్ట్ పెట్టాలి, దీనికి మినిమం ఛార్జెస్ అనేవి ఉంటాయి. సో ఈరోజు మన టాపిక్ ఏంటి, చాలామందికి చాలా రోజుల నుంచి ఇట్లాంటి క్వశ్చన్స్ నాకు వేస్తున్నారు. సో దాని గురించి ఈ వీడియో అనేది తీస్తున్నాను. సో ఈ వీడియో యొక్క మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, మనకు ప్రధాన ద్వారం అంటే గేట్, కాంపౌండ్కి సంబంధించిన ప్రధాన ద్వారం అంటే గేట్ వస్తుంది, ఇంటికి సంబంధించిన ప్రధాన ద్వారం అంటే డోర్ వస్తుంది. ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్ మీకు ఖచ్చితంగా తెలియాలి. అయితే ప్రధాన ద్వారానికి ఎదురుగా సంపు ఉండొచ్చా, మెట్లు ఉండొచ్చా అనేది చాలామంది యొక్క ప్రశ్న. మీరు సింపుల్గా ఒక్కటే ఆలోచించండి, మన మెయిన్ డోర్కి ఆపోజిట్లో ఎటువంటి గుంతలు కానీ, దాని తర్వాత సెప్టిక్ ట్యాంక్ పిట్స్ కానీ, చాలామంది ఇండ్లల్లో కూడా ఇంకా అబ్జర్వ్ చేస్తే గతుకులు గతుకులుగా మొత్తం ఉండడము, స్టెప్స్ లాగా ఉండడము, అంటే ఒక్కొక్క స్టెప్ దాని తర్వాత ఇంకొక స్టెప్, ఇట్లాంటి గుంతలు గుంతలు, ఇవి నాట్ వ్యాలిడ్. ఎట్టి పరిస్థితుల్లో ఇవి ఉండరాదు. దాని తర్వాత మెట్లకు సంబంధించిన పోటు కూడా కొన్ని ద్వారాలకు అనేది తగులుతుంది, అది కూడా ఉండకూడదు. సో మెయిన్ గేట్ నుంచి చాలా ఇండ్లలో అబ్జర్వ్ చేస్తే మెయిన్ గేట్ ఎంట్రీ అవుతూనే మీ కింద సంపు ఉంటుంది, సంపు మీద నుంచి ఇంటికి వెళ్తాం. మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఖచ్చితంగా చాలా చోట్ల చూడడం అనేది జరిగింది. మెయిన్ గేట్ ఎంటర్ అవుతుంటే చాలామంది ఏం చేస్తారంటే ఈశాన్యంలో సంపు పెట్టాలి, ఈశాన్యంలో డోర్ పెట్టాలని చెప్పి, అంటే మెయిన్ గేట్. సో గేట్ నుంచి ఎంటర్ అవుతూనే సంపు ఉంటుంది, సంపు మీద నుంచి ఇంటికి వెళ్తారు, ఓకేనా? అయితే దీనికి సంబంధించిన నియమం ఏంటంటే, మీరు సింపుల్గా జనరల్ బేసిక్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే మనం ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు పెరుగుతూ వెళ్ళడం, అంటే ఒక హైట్గా వెళ్ళడం అన్నమాట, స్టెప్ బై స్టెప్ ఇంట్లోకి వెళ్తూ ఉండాలి. వచ్చిన సంపద స్టెప్ బై స్టెప్ మన ఇంటి లోపలికి వచ్చే విధంగా ఉండాలి. మీరు ఎప్పుడైతే గేట్ తీసి ఎంటర్ అవుతున్నారో, ఈ ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పెద్ద సంపు మీద కానీ ఒక పెద్ద గుంత మీద కానీ కాలు పెట్టిపోతే ఇది ఒక దోషం కింద ఏర్పడుతుంది. సో ఇటువంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. స్థలం తక్కువంది అన్నప్పుడు మనం చిన్న ఇల్లు కట్టుకొని దీన్ని సెట్ చేసుకోవాలి. ఇల్లు పెద్దదే కావాలి, మళ్ళీ ఇవన్నీ అడ్జస్ట్మెంట్ అంటే కానీ, ఓకేనా? సో ఇటువంటి సందర్భం ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా మీ లోకల్ ఎవరన్నా సిద్ధాంతిని కలిసి దీని గురించి చూసుకోవాలి. సో దీనికి సంబంధించిన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ప్రాక్టికల్గా ఎట్లా అనేది మీకు చూపిస్తాను నేను. చూడండి, కొన్ని ఇండ్లలో అబ్జర్వ్ చేస్తే, ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం, కొన్ని ఇండ్లలో అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తారంటే ఇక్కడ తూర్పులో ఇక్కడ ఈశాన్యంలో గేట్ ఇస్తారు, వీళ్ళు కనుక ఇక్కడ మెట్లు ఇస్తే ఇది ఓకే, దీనికి ఆపోజిట్ రావట్లేదు, అట్లీస్ట్ ఇక్కడ ఇచ్చినా సంబంధం లేదు, ప్రాబ్లం లేదు. ఒకవేళ తూర్పు ఈశాన్యం అనుకొని ఈ కార్నర్లో ఇస్తే, ఇక్కడ మెట్లు ఇస్తే ఇది మీకు దోషం. ఎట్లా దోషం ఏర్పడుతుంది? సో ఇందాక సంపు గురించే చెప్పాను, ఇక్కడ సంపు ఉంటే దీని మీద నుంచి రాకూడదు, ఇది చాలా పెద్ద ప్రమాదం. మీరు సంపాదించేది మొత్తం ఇంట్లోకి వస్తూ అట్లా వస్తూ ఉండాలి, వస్తూ గుంతలో పడి బయటికి వచ్చి అది వేస్ట్ అన్నమాట. సో ఇటువంటివి పనికి రావు, మీరు ఎంత సంపాదించినా ఇది నిలకడ ఉండదు. కొన్ని రిలేషన్షిప్స్ కూడా దూరం అవుతాయి, తలకు సంబంధించిన కొన్ని సమస్యలు కూడా వస్తాయి.
సో ఇంట్లో లేడీస్కి సంబంధించినంత వరకు ఈ ప్రాబ్లం ఒకటి క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకోటి చూడండి, సంప్ అయిపోయింది. మెట్లకు ఆపోజిట్ ఎప్పుడైతే స్టెప్స్ పెడతామో, మీరు సింపుల్గా అబ్జర్వ్ చేయండి, మన ఇంటికి వచ్చే లక్ష్మీదేవి ఎంటర్ అవుతూనే మొట్టమొదటిగా దేన్ని చూస్తుందంటే స్టెప్స్ని చూస్తుంది. ఇక్కడ అర్థమైందా మీకు? ఇక్కడ స్టెప్స్ని చూస్తుంది. ఎప్పుడైతే ఇంటి లోపలికి ఎంటర్ అవుతూనే మీకు స్టెప్స్ కనిపిస్తే మీకు వచ్చిన లక్ష్మీదేవి ఆటోమేటిక్ పైకి వెళ్ళిపోతుంది, అంతే, మీ ఇంట్లోకి రాదు. ఇక్కడ ఇది ఒక పాయింట్ ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అంతేకాకుండా చాలామంది ఉత్తర ఈశాన్యంలో కూడా పెట్టుకుంటారు. సో ఉత్తర ఈశాన్యంలో పెట్టుకున్నప్పుడు ఇక్కడ మెట్లు పెట్టుకుంటే ఓకే. ఒకవేళ ఇక్కడ మెట్లు పెట్టుకోలేదు, మనకు ఆగ్నేయం సైడ్ మెట్లు పెట్టుకున్నారు, సో ఇక్కడ మెట్లు పెట్టుకున్నారా? ఇక్కడ చూడండి, సేమ్ దీనికి ఆపోజిట్ సరిగ్గా మెట్లు పెట్టుకున్నారు, వచ్చిన సంపద మొత్తం పైకి వెళ్ళిపోతుంది, మీకు మాత్రం చేరదు. సో ఇది ప్రాక్టికల్గా చాలా చోట్ల చూడడం అనేది జరిగింది. సో ఇంకా మీరు దక్షిణం అంటే కనుక చాలామంది ఇక్కడ పెట్టుకుంటారు కాబట్టి ఇది కూడా ఓకే. ఇంకా మీకు పడమర అయితే కనుక ఇక్కడ ఎంట్రెన్స్ పెట్టుకుంటారు, ఇక్కడన్నా పెట్టుకుంటారు మెట్లు, ఇక్కడన్నా మెట్లు పెట్టుకుంటారు, సో అది కూడా ఓకే. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక్కటే అబ్జర్వేషన్, గేట్కి ఆపోజిట్ సంపు రావద్దు, మెయిన్ డోర్కి ఆపోజిట్ సంపు రావద్దు, మెయిన్ గేట్కి సంబంధించి ఆపోజిట్ మెట్లు రావద్దు, ఇక్కడ మెట్లు రావద్దు. ఎక్కడైనా సరే ఈ నియమాన్ని మీరు ఖచ్చితంగా దీన్ని పాటించాలి. సో ఉందండి, ఇప్పుడు ఏం చేద్దామంటే మార్చుకోవాలి. సో చాలామంది పరిష్కారాలే అడుగుతున్నారు. సో అందరికీ పరిష్కారాలు అన్నింటిలో ఉండవు, కొన్ని మాత్రమే మనం పరిష్కారాలు చేయొచ్చు. ఏదో ఒక యంత్రం ఇస్తామండి అంటే కాదు, అట్లా యంత్రాలు ఇచ్చి అమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అవన్నీ మనకు అవసరం లేదు. మనం న్యాచురల్గా ఒరిజినల్ వాస్తు రూల్స్ మన ఇంట్లో ఇంప్లిమెంట్ చేసి మనం ఇటువంటివి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే 100% మనకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఇందులో మాత్రం ఏ విధమైనటువంటి డౌట్ అనేది లేదు. సో ఈ నియమాన్ని మీరు అందరూ పాటించండి. మీరు ఏదైతే ఇల్లు కట్టుకుంటారో కట్టుకునేటప్పుడు ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ చూడాలి. సో చాలా పాయింట్స్ మీరు అబ్జర్వేషన్ చేసిన తర్వాత మాత్రమే ఇంటి నిర్మాణానికి వెళ్ళాలి. కనీసం ఇంటి నిర్మాణానికి వెళ్ళే నెల రోజుల ముందు ఈ ప్లానింగ్ అంతా చేసుకోవాలి మీరు, ఓకేనా? సో ఈరోజు నేను చెప్పిన టాపిక్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరందరూ నా హరివాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.